హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి అయితే తెలంగాణలో కొన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే కొంతమంది పైన దాడులు జరిగాయి వాళ్ళు హాస్పిటల్లో చేరారు అయితే ఈ న్యూస్ అంతా బయట ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసింది మన ప్రశాంత్ కిషోర్ గారు ఆయన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇవన్నీ కూడా అతను వేస్తున్న ప్లాన్స్ అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏంటి సార్ ఇది అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీస్ అనుకోవచ్చా సార్ మంచి ప్రశ్న సార్ ఆదిత్య గారు నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి జర్నలిజంలో తెలంగాణలో ఉన్నానండి ఎప్పుడైనా ఈ రాజకీయాలు ఫ్యాక్షన్ దాళ్ళు అనేవి ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోను తర్వాత మాచర్ల ప్రాంతం ఆంధ్రాలో అక్కడ కొంతవరకు జరిగాయి తప్ప అసలు తెలంగాణలో రాజకీయంగా వ్యక్తిగత కక్షలు అనేది ఉండే కాదు ఎంతవరకు విధానపరమైన నిర్ణయాలు చేసుకునే వాళ్ళు తప్ప వ్యక్తుల మీద విమర్శలు వ్యక్తిగతమైన విమర్శలు కుటుంబాల మీద విమర్శలు అనేవి లేవు ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రవర్తనలో మార్పు వస్తుంది మరీ ముఖ్యంగా ఈ పదిహేను రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూస్తే ఇది ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ముందు జరిగిన వ్యూహం మనకు గుర్తొస్తుంది ఇది మరి ఎట్లా జరుగుతుంది అనేది కొంచెం ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు అయినా రాజకీయంగా అటాక్స్ చేసేటప్పుడు ఇంత అంటే అన్సక్సెస్ఫుల్గా కూడా చేయదు కదండి ఏదన్నా టార్గెటెడ్గా చేస్తారు ఇవి చూస్తుంటే ప్రజల్లో చాలా అనుమానాలు చర్చలకు దారితీస్తున్నాయి తోడు మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి టూ థౌజండ్ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది కదండి కుంగినప్పుడు కూడా అది బాంబులు పేలిని మోగిని అనేసి ఫస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి ప్రభుత్వ ప్రతినిధులు మహారాష్ట్రలో ఆ బార్డర్ మీద ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చేశారు అంటే ఏంటంటే సహజంగా ఎవరో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు చేశారనే భావన కలిగిస్తానికి జరిగిన ప్రయత్నం అనేది ఎవరికైనా అర్థమవుతుంది చాలామంది అట్లా అనుకున్నారు కూడా ఏంటంటే ఏమో కాంగ్రెస్ అంటే ఇప్పుడు వాళ్ళ యాక్టివ్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి సహజంగా ఆ పార్టీ మీదకి అనుమానాలు వెళ్తాయి ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కానీ ఇది కూడా ఎన్నికల ముందు జరగటంతో అనుమానాలు అయితే వచ్చినాయి కానీ తర్వాత జరిగిన పరిణామాలు దీని మీద ఢిల్లీ నుంచి బ్యారేజెస్ సేఫ్టీ కమిటీ అని ఒక సంస్థ ఢిల్లీ కేంద్ర సంస్థ వచ్చింది అది బ్యారేజెస్ ఎక్కడైనా భారతదేశంలో నిర్మాణ పరంగా ఏమైనా లోపాలు జరిగినా ఇలాంటి ఏమైనా ప్రమాదాలు జరిగినా వాటిని పరిశీలించి నియంత్రించడానికి లేకపోతే రిపేర్లు చేయించడానికి తగిన సిఫార్సులు చేయడానికి ఆ వ్యవస్థ సంస్థ పనిచేస్తుంది ఇంతవరకు ఆ సంస్థ ఎప్పుడు పెద్దగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా లేదు ఈసారి వచ్చారు ఎందుకంటే ఇది చాలా ఒక మేజర్ డెవలప్మెంట్ అని వచ్చి వాళ్ళు బాగా టెక్నికల్గా చూసి తర్వాత ఇక్కడి నుంచి ఫోటోలై తీసుకెళ్ళి ఈ డిజైన్లు డ్రాయింగ్స్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్స్ మెయింటెనెన్స్ రిపోర్ట్స్ బాగా క్షుణ్ణంగా పరిశీలించి వేగ్గా కాదు కదండి చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది ఇది ఒక శాండ్ బేస్డ్ ఫౌండేషన్ మీద కట్టారు అది కింద ఇసుక కదలటం వలన జరిగిన పొరపాటు అని చెప్పారు దానికి కారణాలు కూడా అనేకం చెప్పారు ఒక ఫస్ట్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి డిజైన్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషను మెయింటెనెన్స్ కూడా అన్నీ తోడైనాయి అని చెప్పారు కాబట్టి అక్కడ టెర్రరిస్టులు ఎవడో వచ్చి బాంబులు పెట్టారనేది లేదని తేలిపోయింది అది కూడా కేవలం గబాలన ప్రతిపక్షం మీద చేసే వెళ్ళిపోయేలాగా ఒక ఆరోపణ చేశారు ప్రజలు అది గమనిస్తారు రెండోది మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబాక్ నుంచి పోటీ చేస్తున్నారు అంతకుముందు ఆయన సిద్దిపేట ఎంపీ ఆయన చాలా వివాదరహితమైన వ్యక్తి అసలు ఏ విధమైన వివాదాలకి తావు లేని వ్యక్తి తర్వాత ఆయనకు అక్కడ సీటు విషయంలో కానీ ఇంకోటి కానీ ప్రతిపక్షాలు కూడా అంత ఆయన మీద తీవ్రంగా పోటీ అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తుంది ఏం లేదు ఆయన పెద్ద మనిషి అని ఎవరైనా ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటారు కానీ టీఆర్ఎస్లోనే ఎవరన్నా పోటీదారులు ఉన్నారంటే అంతకుముందు రామలింగారెడ్డి గారు మా సహచరెడ్డి ఆయన జర్నలిస్టు ఆయన ఎమ్మెల్యేగా ఉండి అనారోగ్యంతో చనిపోయారు ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు ఆ గెలవలేకపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి అసలు వాళ్ళ కుటుంబం నుంచి ఆ సీటు కోసం తీవ్రమైన పోటీగా కూడా లేరళ్ళు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పార్టీలో ఉన్నాడే తప్ప వాళ్ళ సీటు రాలేదు వాడి కక్ష పెంచుకుని దాడులు చేసే పరిస్థితి టీఆర్ఎస్ నుంచి కూడా లేదు అవును తర్వాత కాంగ్రెస్కి ఇదే ఒక సీటే కాదు నూట పంతొమ్మిది సీట్లలో అదొక సీటు కాబట్టి ఆయన మీద దాడి చేయాల్సినంత పరిస్థితి లేదు అది ముందు వెంటనే బిఆర్ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో చేశారు అంటే మిన్ను కార్యకర్త చేశారని రిపోర్ట్ ఇచ్చారు కానీ తర్వాత ఎస్పీ గారు దాని మీద ఎంక్వైరీ చేసి అతనికి ఎవరికి రాజు అనే ఒక యువకుడు చేశాడు అతను నిరుద్యోగ యువకుడు కొన్ని ఆర్థికగా గాడ ఇబ్బందుల్లో ఉన్నాడు అతను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారు ఇందులో ఎలిగేషన్ ఏం లేదు అందులో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందని తెలిసి కూడా ఆమె అంత స్పష్టంగా చెప్పిందంటే ఆమెకు కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామమే కానీ మరి ఆమె ఐపీఎస్ రేపు ఏదైనా ఏ పార్టీ మీద నింద తోసినా రేపు అది కాదని తేలినప్పుడు ఆమె ఉద్యోగానికి కూడా ప్రమాదమే ఆమె యొక్క విశ్వసనీయత కూడా దెబ్బే కదండి అందువల్ల అక్కడ అది అట్లా తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ గువ్వ గువ్వల బాలరాజు గారు అచ్చంపేట కాన్స్టిట్యున్సీ అది ఎస్టీ కాన్ఫరెన్సీ అక్కడ పెద్ద పోటా పోటీ ఉండాల్సిన అవసరం కూడా లేదు గోల్ గారు బలమైన నాయకుడు ఆ ప్రాంతంలో ఈయనే ఇంకా కొంచెం అగ్రెసివ్గా వెళ్తారు అసెంబ్లీలో కానీ అక్కడ ఇక్కడ కూడా అంటే నేను చూసినంతలో మొన్న ఆయన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టినప్పుడు చూసాము ఆయన మీద బ్లడ్ కానీ ఏం లేదు మళ్ళీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్తో అది పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ ఒక ఇంజురీ అయినట్టు చీక్ మీద క్రాస్గా పట్టీలు వేశారు చూస్తేనే నాకే అనిపించింది ఇప్పుడు నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మొన్న బాగానే ఉన్నాడు ఆయన ఫోటో అంత ముందు అది వచ్చింది ప్రెస్ వచ్చింది మీడియాలో అన్నిట్లో వచ్చింది హాయిగా ఇక్కడ పడుకున్నాడు ఇక్కడ ఏం దెబ్బలు లేవు మరి హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత గాయాలు అయినాయా మరి తెలీదు ఇక్కడ పట్టి వేశారు వేసి చూస్తేనే కొంచెం అది తేడాగా కనబడుతుంది అక్కడి నుంచి ఆ పోలో రాక తీసుకురావటం అదంతా కానీ ప్రత్యర్థుల మంచి ఘర్షణ ఏమైనా జరిగిందేమో కానీ దాడి అయితే ఫిజికల్గా దాడి జరిగిందైతే అనుకోవట్లేదు ఇప్పుడు అంతకుముందు ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందులో ఆయన మీద కత్తి దాడి జరిగిందని అంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఆయన పేరేంటి పీకే పేరేంటంటే పూర్తి పేరు ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహం ప్రకారం సానుభూతి తెప్పించుకోవటం కూడా ఒక అవసరం అనేది ఆయన చేసి తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారి మీద కూడా చేయించాడు ఒక సాట మీద ఏదో దాడి జరిగినట్టు కాలుకి దెబ్బ తగిలినట్టు దానికి ఇక్కడ వరకు కట్టేసి అన్నీ వీల్ చైర్లో మాత్రమే ఆమె ఇట్ట పెట్టుకుని కాలు అసలు ఆమె చెప్పేదానికన్నా ముందు కాలే ప్రదర్శనగా ఆమె తిరిగారు ఎలక్షన్లో కానీ బాగానే వర్కౌట్ అయింది సానుభూతి అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన అది చేశాడత రెండోది ఏమో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుని చంద్రబాబు నాయుడు గారిలో మీద వేసి ఏ వన్గా చెప్పాడు కదా నా తండ్రిని కూడా చంపారు కక్ష దీంతోనే కుట్రపూరితంగా అని చెప్పాడు తర్వాత ఏమో వాళ్ళ తాతగారిని కూడా చంపారని చెప్పాడు వాళ్ళ తాతగారిని చంపిన మాట వాస్తవమే కానీ అది అక్కడ పులివెందుల్లో వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్షన్ మధ్యలో జరిగింది అది వాళ్ళకి తెలిసి ఎవరు చంపింది కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా శాసనసభలో కూడా చెప్పేవాడు నా తండ్రిని చంపిన వాళ్ళకు పలానా పలానా వాళ్ళు అయినా నేను వాళ్ళ మీద ఏమి నేను కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయటం లేదు నా కోపం అనే నరాన్ని తెంపేసుకున్నాను నేను ప్రశాంతంగా ఉంటున్నాను అని శాసనసభలో అనేకసార్లు చెప్పాడు అది రాజశేఖ కానీ ఆయన దాన్ని భావోద్వేగాన్ని పెంచడానికి ఉపయోగించుకున్నాడు ఇప్పుడు సొంత బాబాయ్ని చంపినప్పుడు సహజంగా అది పనిచేస్తుంది కదండి అందులో ఆయనే చెబుతున్నాడు మా బాబాయిని పలానా పలానా వాళ్ళకి ఐదుగురు పేర్లు లోకేషు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏ వన్ ఇప్పుడు రాసే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏ వన్గా ఉన్నట్టు ఈ అచ్చ కేసులో ఏ వన్ వివేకానంద్ గారు అచ్చ కేసులో ఏ టూ ఆయన లోకేష్ గారు ఏ త్రీ ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి నాలుగు ఇంకొక ఐదో పేరు కూడా చెప్పాడు అట్లా అన్నీ వర్ణించి చెప్పాడు ఎట్లా ఎట్లా చంపించి చెప్పాడు ఇప్పుడు అదే సీన్ మనకి ఇక్కడ తెలంగాణలో కూడా పీకే గారు డైరెక్ట్గా వచ్చి ప్రశాంత్ కిషోర్ గారు అడ్వైజ్ చేసినా చెప్పిపోయినా అక్కడ చేసిన చూశారు కదండి ఇక మాట మాటకి ఇప్పుడు సపోజు డాక్టర్ గారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రోసిన్ రాశాడు అనుకోండి జ్వరం వచ్చినప్పుడు వేసుకోమని ఇక మళ్ళీ మనమే వెళ్ళి తెచ్చుకుంటాం మాటమాటకి మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అట్లాగే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మన సానుభూతి బాగా పనిచేసింది కాబట్టి ప్రశాంత్ కిషోరే రావక్కర్లే ఇక్కడికి ఆ టెక్నిక్ ఎవరైనా పాటిస్తారు ఇప్పుడు అట్లా కొంచెం ఆ రిఫ్లెక్షన్స్ కనబడుతున్నాయి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి పీకే గారు ఇచ్చిన స్ట్రాటజీ వ్యూహం ఎట్లా ఉందో ఇవి కూడా కొంత ఈ గుర్తుకు తీసుకొస్తున్నాయి కానీ వైఎస్ఆర్సీపీ లాంటి స్ట్రాంగ్ పార్టీ ప్రజల్లో అభిమానులున్న పార్టీ ఇప్పుడు వాళ్ళంటే అప్పుడు రకాలకు అధికారం రాలేదు ప్రజలు వాళ్ళని నమ్మలేదు అందుకని ఏదన్నా నమ్మించడానికి ఒక్కసారైనా అవకాశం ఇవ్వమని వచ్చాడు ఎందుకంటే ఆయన మీద ఉన్న విశ్వసనీయత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన ఎక్కువ అబద్ధాలు చెప్తాడు వాటిని అమలు చేయడానికి తెలుసు అందుకని ఆ ఒక్క మాట నమ్మారు ఇప్పుడు వీళ్ళకి క్రెడిబిలిటీ లాస్ ఏం లేదు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ అయినా వీళ్ళు ఎంత ఏ బిల్డప్ చేస్తున్నారంటే అదే విచిత్రంగా అనిపిస్తుంది ఆ రోజు హరీష్ రావు గారు పరిగెత్తుకుంటా హాస్పిటల్కి రావటం అవన్నీ అక్కడ కూడా మరి బ్లీడింగ్ అది ఏం పెద్ద ఏం కనపడలేదు ఎవరికి ప్రభాకర్ రెడ్డి గారిది యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు సికింద్రాబాద్ అది కాబట్టి కొన్ని జనంలో కూడా అదే భావన కలుగుతుంది ఇంకా కనుక వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా నమ్మకం ఇంకా పెరుగుతుంది ఇది కరెక్టేను అని కాబట్టి కనీసం ఎక్కడితో అయినా ఆపేయటం బెటర్ అండి అవి అందరికీ ఎవడో చేశాడని మనం చేయలేమండి ఇప్పుడు రోడ్ల మీద వచ్చినట్టు పడి కొట్టుకుంటూ ఉంటారండి ఒకసారి చూసినాడు ఇస్తాడు పది రూపాయలు పిట్టి వెళ్తారు ఆడు ప్రత్యాట ప్రత్యోరస్థ దగ్గర పడి కొట్టుకుంటుంటే ఎవడో పట్టించుకోడు చేతిలో తాళాలు పెట్టేవాడు ఉండడు నోట్లో నీళ్లు పోసేవాడు ఉండడు డబ్బులు వేసేవాడు ఉంటాడు మన క్రెడిబిలిటీ పోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆదిత్య గారు మన వీక్షకులు కూడా నమస్కారం